హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చంద్ర మీరు చూస్తున్నారు చంద్ర ఆటెక్ నుస్వాల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వీయూ టీవీ సేల్ సపోర్ట్ ఎలా ఉంది అన్న సంగతి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే కనుక నేను ఏదైతే టీవీ పర్చేస్ చేసానో ఆ ప్యానల్లో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఎల్ఈడి లైట్స్ అనేది చిన్నగా బ్లీడ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది అనమాట అందుకని చెప్పేసి నేనైతే కంప్లైంట్ అయితే రేస్ చేశాను సో రేస్ కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత వీవూ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది అదేవిధంగా ఆ ప్యానల్ని ఏం చేశారన్న సంగతి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను గ్లేట్ చేయకుండా వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నా టీవీలో వచ్చేసరికి చిన్న మైనర్ చాలా మైనర్ ప్రాబ్లం అంట పర్టికులర్గా చూస్తే కానీ ఆ డిఫెక్ట్ అనేది కనబడదు సో దీనికోసం జనరల్గా నేను ఏం చేశానంటే నార్మల్గా టీవీ స్క్రీన్ టచ్ అని చెప్పేసి నేను వైట్ స్క్రీన్ అయితే పెట్టడం అయితే జరిగింది వైట్ స్క్రీన్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే చిన్న బ్లీడింగ్ అనమాట నీకు నార్మల్గా ఒక టూ ఫీట్ డిస్టెన్స్ వన్ ఫీట్ డిస్టెన్స్ చూసినా అయితే కనబడుతుంది దగ్గర నుంచి చూస్తే తప్ప మీకు అక్కడ ఎల్ఈడి లైట్స్ చిన్నగా ఎక్కువ గ్లో అవుతున్నాయి అనమాట అది కూడా మనకి వైట్ స్క్రీన్ వచ్చినప్పుడు కనబడుతుంది అది కూడా దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా చూస్తే కనబడుతుంది అనమాట ప్యానల్ మీద ఇదే నాకు వచ్చిన ప్రాబ్లం సో ఎందుకైనా మంచిది ప్యానల్ ప్రాబ్లమ్ అయితే మళ్ళీ తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది వారంటీలోనే క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి వీ సర్వీస్కి అయితే కాల్ చేస్తా సర్వీస్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక వెంటనే నాకు సర్వీస్ ఏజెంట్ అయితే వచ్చారు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళైతే ప్యానల్లో డిఫెక్ట్ అని చెప్పేసి రాశారు యాక్చువల్లీ చాలా మైనర్ ప్రాబ్లం అసలు నార్మల్గా అయితే కనుక మీకు ఎవరూ అయితే ఫైన్ చేయలేరు అనమాట నేనైతే పర్టికులర్గా చూశాను కాబట్టి నాకు ఈ చిన్న డిఫెక్ట్ అయితే కనబడింది తర్వాత వాళ్ళు వచ్చేసి ప్యానల్ అయితే మీకు ప్రోడక్ట్ అయితే రీప్లేస్ చేస్తామని చెప్పేసి అనమాట తర్వాత నాకు ఒక ప్రోడక్ట్ అయితే వచ్చింది మీకు అక్కడ వీడియోలో చూపిస్తాను ఒక ప్రోడక్ట్ అయితే వాళ్ళైతే పంపించారు కొత్త రీప్లేస్డ్ ప్రోడక్ట్ అయితే పంపించారు సో సో ఈ రీప్లేసర్ ప్రోడక్ట్ నార్మల్ బాక్స్లో అయితే వచ్చింది నార్మల్గా వచ్చేసరికి కలర్ బాక్స్లో వస్తుంది బట్ ఇది వచ్చేసరికి రీప్లేసర్ ప్రోడక్ట్ కాబట్టి నార్మల్ ఇంకో బాక్స్లో అయితే వచ్చింది ఈ వచ్చిన ఈ ప్రోడక్ట్లో కూడా నాకైతే డిఫెక్ట్ అయితే కనబడింది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఇక్కడ ఏంటంటే స్క్రీన్ అంతా చాలా బాగుంది క్వాలిటీ అయితే బాగానే ఉంది లోపల ఏం జరిగిందంటే చిన్న చిన్న మరకల్లా ఉన్నాయన్నమాట స్క్రీన్ లోపల మరకల్లా ఉన్నాయి బట్ ఫస్ట్ అనుకున్నాను ఆ స్క్రీన్ బయట అనుకున్నాను మరకలు బట్ తుడిచినా కానీ పోవట్లేదు సో లోపల స్క్రీన్ మరకలు ఉన్నాయి మళ్ళీ నేను కంప్లైంట్ పెడితే కనుక మళ్ళీ మళ్ళీ ఏం చేశారంటే టీవీ అనేది రెండోసారి రీప్లేస్ చేశారనమాట అంతవరకు ఈ కొత్త టీవీ ఏదైతే పెట్టరు దాన్ని వాడుకున్నాను ఒక వన్ వీక్ దాకా వన్ వీక్ తర్వాత మళ్ళీ నాకు కొత్త టీవీ అయితే వచ్చింది అప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఈ కొత్త టీవీ కూడా మొత్తం ఇన్స్పెక్ట్ చేశాను ఇన్స్పెక్ట్ చేస్తే కనుక బాగానే ఉంది కొత్త టీవీ సో ఒక వన్ వీక్ అయితే టైం పెట్టింది టోటల్ ఈ ప్రాసెస్ రెండు టీవీలు మార్చడానికి ఒక ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే టైం పెట్టింది అక్కడి నుంచి డెలివరీ అవడానికి టైం పెట్టింది అనమాట అప్రూవల్కి అండ్ డెలివరీకి అందుకే ట్వెల్వ్ డేస్ దాకా టైం పెట్టింది ఇప్పుడు నాకు కొత్త టీవీ అయితే రన్ అవుతుంది ఇది అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సో వ్యూస్ ఆఫ్టర్ సేల్ సపోర్ట్ అయితే బాగుంది ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గర ప్యానల్ లేకపోతే ఇమీడియట్గా ప్రోడక్ట్ మొత్తాన్ని రీప్లేస్ అయితే చేస్తున్నారు దానిలో అయితే ప్రాబ్లం అయితే లేదు బట్ నాకు వచ్చిన డిఫెక్ట్ అయినా చాలా మైనర్ డిఫెక్ట్ చాలా దగ్గరగా వెళ్ళి చూస్తే పర్టికులర్గా చూస్తే తప్ప కనబడిన డిఫెక్ట్ అనమాట అది కూడా స్క్రీన్ చాలా బ్రైట్గా ఉన్నప్పుడు మాత్రమే కనబడుతుంది నాకు వచ్చిన చిన్న డిఫెక్ట్ అయినా సరే నేనైతే కంప్లైంట్ అయితే రేస్ చేసి కొత్త టీవీ అయితే తీసుకున్నాను వ్యూ సర్వీస్ అయితే ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ సర్వీస్ అయితే బాగానే ఉంది నా వరకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉందని చెప్పుకుంటున్నాను సో ఇది ఈ వీడియోకి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సుమ వాచ్ నిస్ వీడియో అండ్ సింద్రా సని